हेलो हायाल नमस्ते अंदर की अंदर बहुत इंकोक वीडियो तो मुंदर को सपोर्ट मुझे तस्क्री लाइक शेयर सब्सक्राइब चयी को सो ई वीडियो चूसी एंजॉय चयी अलागे एवना सजेशन उ कमेंट चयी चला थैंक्स। एंट्री टिकेट रेट्स वच्चेसि ई विधंगा उन्नायि। अदे विधंगा मोबाइल गानी वीडियो तीसुकोवालंटे कूडा दानिकि रेट्स उन्नायि। इंका टू वीलर कार पार्किंग की कूडा रेट्स डिफरेंट गा उन्नायि। सो एंट्री टिकेट तीसुकोनि लोपलिकि वेल्लिन तर्वात फस्ट एंट्रन्स ई विधंगा ओक जीप पेद्द जीप ओकटि उंदि। अंदुलो चूडोच्चु आ टाप लो ఒక రూమ్ ఉంది, విండోస్ అవన్నీ కనిపిస్తున్నాయి, ఒక షోకేస్ లాగా పెద్ద జీప్ ఒకటి పెట్టారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కూర్చోడానికి ఒక బజాజ్ చేత బండి ఉంటుంది కదా, దాన్ని స్ప్లిట్ చేసి పెద్దగా ఒక స్టూల్ లాగా వుడెన్ పెట్టి పెట్టారన్నమాట కూర్చోడానికి. ఇది వచ్చేసి ఒక ఉయ్యాల, కార్ది హాఫ్ పార్ట్ కట్ చేసి ఆ తర్వాత కార్ లాగా ఉయ్యాలలాగా తయారు చేసి పెట్టారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి ఇది గోకార్టింగ్కి వాడేది. ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్, ఒక ఫోటో షూట్ చేసుకోవడానికి పెట్టారు అక్కడ. ఇక్కడ చూడొచ్చు స్ప్లెండర్ బైక్కి, హీరో హోండా బైక్కి ఒక షూ లాగా పెట్టేసి లోపల ఒక కూర్చోడానికి సీట్ పెట్టారు. అంటే 3 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. అటు బైక్ మీద 2 మెంబర్స్, ఇటు ఇక్కడ డిఫరెంట్ ఇవి చూడొచ్చు మీరు. ఒక బైక్, పెద్ద బైక్ పెట్టారు, ఇది షోకేస్ మాత్రమే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఉయ్యాల పెట్టారు. ఇది వచ్చేసి పాత లారీ లాగా ఉంది, పాతకాలం లారీ అనుకుంటాను. ఇది ఒక షోకేస్ లాగా, ఎగ్జిబిషన్ లాగా ఫస్ట్ సెక్షన్లో ఇవన్నీ ఉండే పిల్లలు ఆడుకోవడానికి, అవన్నీ ఇక్కడ పెట్టారు. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ఒకటి పెట్టారు. ఇక్కడ ఇంకొక బైక్ చూడొచ్చు మీరు, ఏ విధంగా డెమోగా కోసం పెట్టారు. ఇక్కడ ఒక సైకిల్ కూడా చూడొచ్చు, ఇది కూడా డెమో కోసం పెట్టారు. అక్కడ ఫోటోస్ దిగడానికి పెట్టారు, అక్కడ చాలామంది ఫోటోస్ దిగుతున్నారు. ఇక్కడ ఒక పాత బండికి వెస్ట్రన్ స్టైల్ కొమోడ్ ఒకటి పెట్టారు అందులో కూర్చోడానికి. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉండే. ఆ తర్వాత పాత బైక్స్ చూడొచ్చు మనము, బజాజ్ ప్రియా అప్పట్లో పాత బైక్స్ ఉంటున్నాయి అవి. ఇక్కడ చిన్న జీప్ ఒకటి ఉంది. ఇక్కడ ఇలాంటివన్నీ పాత పాత ఈ సెకండ్ సెక్షన్లో పెట్టారు. చూడొచ్చు సైకిల్స్ ఏ డిఫరెంట్గా ఉండే ఆ విధంగా. బ్యాక్ సైడ్ చూడొచ్చు మనం రాయల్ ఎన్ఫీల్డ్, అది ఈ ముందర వచ్చేసి మనకు ఫోల్డెడ్ బైక్, ఇది చిన్నది ఫోల్డెడ్ బైక్ మోటార్ సైకిల్ అని చెప్పేసి పెట్టారు అక్కడ. ఇలాంటివి చాలా కలెక్షన్సే ఉన్నాయి లోపల. సో ఇది సెకండ్ సెక్షన్ మాత్రమే, ఇంకా నెక్స్ట్ సెక్షన్లో ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. ఆ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఫోర్డ్ది జీప్ అంట అది. ఇంకా దాని ముందర వచ్చేసి ఇవన్నీ ఆర్మీ వాళ్ళు వాడే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెట్టారు అక్కడ. వాల్ పైన చూడొచ్చు వరల్డ్ వార్ 2 కలెక్షన్స్ అని చెప్పి కూడా పెట్టారు కొన్ని. బ్యాక్ సైడ్ వచ్చేసి బైక్ పేరు నార్టన్ 650 సీసీ అన్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకొక డెమో పెట్టారు, ఇక్కడ గణేశుడు మూషిక పైన కూర్చున్నట్టు ఉందన్నమాట. ఇక్కడికి సెకండ్ సెక్షన్ కూడా అయిపోయింది, నెక్స్ట్ 3rd సెక్షన్ చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి 3rd సెక్షన్. సో ఇందులో చూడొచ్చు ఆటో కార్ అని చెప్పేసి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పెట్టారనమాట. ఈ చిన్నది లెఫ్ట్ సైడ్ ఒక బైక్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బస్ లాగా, మినీ బస్ లాగా పెట్టారు, మారుతి వ్యాన్ అంట అది. ఇక్కడ వచ్చేసి ఇంకొక జీప్, ఇది ఆర్మీ జీప్ అంట, 550. ఆ బ్యాక్ సైడ్ చూడొచ్చు అక్కడ వచ్చేసి షూ కార్, అది లేడీస్ది షూ కార్ ఒకటి పెట్టారు. ఇక్కడ జీప్, ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బస్ లాగా ఉంది, మినీ బస్ లాగా అప్పటి కాలంలో అనుకుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్గా డెమో చూపిస్తున్నారు, ఏ విధంగా ఒక పేషెంట్ కానీ ఎవరైనా తీసుకుని వెళ్ళడానికి ఎట్లా ఉంటుందని. ఇక్కడ చూడొచ్చు సైకిల్స్ ఉన్నాయి మనకు, ఆ బ్యాక్ సైడ్ చిన్న చిన్న జీప్స్, అవన్నీ పాతకాలం జీప్స్. ఈ ముందర ఇవన్నీ సైకిల్స్, వుడెన్ బాడీ రోల్స్ రాయిస్ అంటుంది ఒకటి బ్యాక్ సైడ్, అది చూడొచ్చు బ్రౌన్ కలర్ది. అదేవిధంగా ఇంకొకటి పేరు వచ్చేసి ప్యాకార్డ్ అని చెప్పేసి పెట్టారు ఒకటి. చిన్న చిన్న జీప్స్ బాగా ముద్దుగా బాగున్నాయి, చిన్న చిన్నగా మంచిగా చూడడానికి చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి రోల్స్ రాయిస్ మోడల్ ఒకటి, సిల్వర్ గోస్ట్ ఒకటి అంట, లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఇది. ఇక్కడ బ్లూ కలర్ చిన్న కారు కూడా ఉంది ఒకటి, చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఒక చిన్న కారు ఉంది, ఇక్కడ కూడా ఒకటి.
ఇక్కడ వచ్చేసి చిన్న ట్రైన్ పెట్టారు, ఇది స్మాలెస్ట్ ట్రైన్ అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ ఆ బ్యాక్ సైడ్ ఒక బ్లాక్స్ కూడా ఉన్నాయి, అందులో పెట్టి తీసుకెళ్ళడానికి చిన్న బైక్ ఒకటి. షాపర్ మినీ రాజ్దూత్ అంట బ్యాక్ సైడ్ మనం చూసేటివి. ఇక్కడ కూడా బైక్స్ డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి, త్రీ వీలర్ మోటార్ బైక్ అంట బ్యాక్ సైడ్ చూసేది మనము. ఇక్కడ సైకిల్స్ మోటార్ సైకిల్స్ కానివ్వండి అట్లా డిఫరెంట్ ఉన్నాయి. చిన్న జెయింట్ వీల్ కూడా పెట్టారు డెమో కోసం, అక్కడ ఏ విధంగా తయారు చేసినారు అని చెప్పేసి పెట్టారు వాళ్ళు అక్కడ. ఇక్కడ ఒక డిఫరెంట్ మోటార్ సైకిల్ చూడొచ్చు మనము. ఇక్కడ చిన్న కార్ ఉంది, ఇక్కడ సింగిల్ మెంబర్ కూర్చోడానికి ఉంది మంచిగా. ఈ సైకిల్ ట్రైన్ అంట ఇది వచ్చేసి, ఎంతమంది దగ్గర 6-7 మెంబర్స్ కూర్చునేలాగా ఉంది ఒకటే దాంట్లో, లాంగ్గా ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఒక స్కూటర్ ఉండే అక్కడ పింక్ కలర్ది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఒక సైకిల్, డిఫరెంట్ సైకిల్, ట్రై సైకిల్ లాగా ఉంది, క్రిస్మస్ ట్రీ కార్ అంట అది బ్యాక్ సైడ్. ఇది ఒక సైకిల్, డిఫరెంట్ సైకిల్. ఇక్కడ వచ్చేసి బెడ్ కార్ అని ఉందన్నమాట, ముందర లైట్ చూడొచ్చు మనము, ఆ లైట్ ఉంది. ఆ బ్యాక్ సైడ్ మనము అది ఆ పిల్లోస్ దగ్గర ఓపెన్ చేసి కూర్చోడానికి ఉందన్నమాట. ఇది ఒక సైకిల్, డిఫరెంట్ సైకిల్. ఇది కూడా ఒక డిఫరెంట్ సైకిల్ చూడొచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి మన పెట్రోల్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ పెట్రోల్ ట్యాంక్స్ తోటి ఒక కొన్ని బగ్స్ తయారు చేసి పెట్టారన్నమాట. ఇక్కడితో థర్డ్ సెక్షన్ అయిపోయింది, ఫోర్త్ సెక్షన్ స్టార్ట్ ఇక్కడ. సో ఇది వచ్చేసి ఫోర్త్ సెక్షన్కి వచ్చాం మనము. ఇందులో చూడొచ్చు లిప్స్టిక్ బైక్ అంట ఇది. బ్యాక్ సైడ్ వచ్చేసి పర్స్ హ్యాండ్ బ్యాగ్ కార్ అనమాట అది. హ్యాండ్ బ్యాగ్ కార్ పక్కన రైట్ సైడ్ చూడొచ్చు చాలా చిన్న సైకిల్ ఉంది, ఎంత చిన్నదో చూడండి. ఇక్కడ ఎల్లో కలర్ది చూడొచ్చు, ఇది కాంపాక్ట్ కార్ అని చెప్పేసి అని అన్నారు, మేబీ మేకప్ చేసుకునే దానిలాగా ఉంది అది. ఇక్కడ వచ్చేసి స్టిల్అవుట్ కార్ అని చెప్పి పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ ఒక సైకిల్ చూడొచ్చు, త్రీ మెంబర్స్ కూర్చోడానికి ఉంది. ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి సోఫాలా ఉంది కదా, అది కూడా సోఫా కార్ అనమాట అది. మొత్తం ఒక 5 మెంబర్స్ కూర్చోడానికి ఉంది. ఆ మధ్యలో స్టీరింగ్ చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ ఒక సైకిల్ ఉంది, ఆ సైకిల్ మేము ముగ్గురు కూర్చొని నడపడానికి ఉంది ఒకటి. ఆ బ్యాక్ సైడ్ బ్రింజాల్ కార్, ముందర వచ్చేసి లైట్ అవన్నీ ఉన్నాయి దానికి. ఇక్కడ వచ్చేసి హెల్మెట్ కార్ చూడొచ్చు, గ్రీన్ కలర్ది, త్రీ వీలర్, ఇంజన్ వచ్చేసి 60 cc, స్పీడ్ వచ్చేసి 45 km అంట, ఇయర్ వచ్చేసి 1997 అంట. ఇంకా నెక్స్ట్ సైకిల్ చూడొచ్చు, బ్యాక్ సైడ్ ఆరెంజ్ సైకిల్. ఇక్కడ వచ్చేసి WC కార్ అని పెట్టారు ఒకటి, ఇది చిన్న బైక్ ఒకటి ఉంది, వెస్టర్న్ స్టైల్ కార్ ఇది, బ్లాక్, దాంట్లో మధ్యలో కూర్చొని నడపడానికి ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి చెస్ బోర్డ్ కార్ చూడొచ్చు ఏ విధంగా పెట్టిందో. ఇవన్నీ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి కప్ కార్ ఒకటి. ఇక్కడ చిన్న ట్రైన్ ఉంది, ఇది కూడా స్మాలెస్ట్ ట్రైన్ అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఇండియా స్మాలెస్ట్ ట్రైన్ అంట అది, రాజ్దూత్ 175 cc. నెక్స్ట్ వచ్చేసి అన్ని షోకేస్ లాగా పెట్టారు, పాతకాలంవి, హార్మోనియం, ఇంకా టేప్ రికార్డర్ అవన్నీ కూడా పెట్టారు. ఫిఫ్త్ సెక్షన్కి ఎంటర్ అయ్యాము చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి బుక్ కార్, ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి పెన్సిల్ కార్, షార్ప్నర్ కార్, ఎరేజర్, బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రీన్ది ఇంక్ పెన్ కార్ ఉంది. సో వాటి డీటెయిల్స్ కూడా చూడొచ్చు మీరు, ఏ విధంగా ఉన్నాయో డీటెయిల్స్ అన్నీ కూడా బోర్డు పైన పెట్టారు. ఇది వచ్చేసి ఫుట్బాల్ కార్, ఇది తయారు చేయడానికి 8 మంత్స్ పట్టిందంట అది. ఇక్కడ వచ్చేసి బాస్కెట్బాల్ కార్, నెక్స్ట్ టెన్నిస్ బాల్ కార్, అందరు లైట్స్ చూడొచ్చు. ఆ సుధా కార్స్ అనే దాంట్లో విండో అనమాట అది బయటికి చూడడానికి.
ఇక్కడ కూడా ఉంది సేమ్ గోల్డ్ బాల్ కారు. ఇది కూడా సేమ్ సుధాకర్ అని చెప్పేసి నీట్ కనబడడానికి బయట. ఇది వచ్చేసి డబుల్ డక్కర్ బస్ అంట, సిల్వర్ టౌన్ లండన్ అని ఉంది. వరల్డ్స్ స్మాలెస్ట్ డబుల్ డక్కర్ బస్ అంట ఇది. కంప్యూటర్ కార్ అని ఉంది ఇక్కడ. ఇది తయారు చేయడానికి 6 మంత్స్ పట్టిందంట. పాతకాలం కంప్యూటర్ చూడొచ్చు, ఫ్లాపీ, ఇంకా కీబోర్డ్, మౌస్ అవన్నీ కూడా అసెంబుల్ చేసి మనకు డెమోగా పెట్టారు అక్కడ. కీబోర్డ్ పైన ఉన్న కీస్ ప్రెస్ అవుతాయా అని చెప్పి డౌట్ వచ్చి ఉంటుంది ఎవరికైనా. నేను ప్రెస్ చేసి ట్రై చేసినా ఏం ప్రెస్ అవ్వట్లేదు. ఇది వచ్చేసి షటిల్ కాక్ కార్. ఇది ఆ తర్వాత ఒక సైకిల్ పెట్టిరు. ఆ బ్యాక్ సైడ్ చూడొచ్చు రెడ్ది వచ్చేసి అది క్రికెట్ బాల్ కార్ అంట. అది మనకు ముందర లైట్స్ కానీ అవన్నీ ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఆ ముందర బ్లాక్ వచ్చేసి విండో, మనకు గ్లాస్ విండో బయటికి చూడడానికి. ఇది వచ్చేసి స్నూకర్ టేబుల్ కార్ అన్నమాట. ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంది కార్. మాత్రం 3 వీల్స్ ఉన్నాయి అనుకుంటా, బ్యాక్ సైడ్ 2 వీల్స్, ఫ్రంట్ ఒక 1 వీల్ ఉందనుకుంటా. 4 మంత్స్ టైం పట్టిందంట బిల్డ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ కేజ్ కార్ ఉంది అక్కడ కూర్చొని నడపడానికి. అదేవిధంగా డైనింగ్ టేబుల్ కార్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి క్రికెట్ బ్యాట్ కార్ అనమాట. ఇది మధ్యలో అది ఓపెన్ చేసి కూర్చోవడానికి ఉందన్నమాట. ముందర ఇది ఫ్రంట్ వీల్, ఫ్రంట్ వీల్ హ్యాండిల్ వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇది చూడొచ్చు శివలింగ్ కార్ అని ఉంది. 2004లో తయారు చేశారంట ఇది. ఇక్కడ వచ్చేసి సైకిల్స్, డిఫరెంట్ సైకిల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఆ బ్యాక్ సైడ్ ఎల్లో కలర్ చూడొచ్చు, లడ్డూ కార్ అంట, 2013. ఆ హోల్స్ అన్నీ కూడా నాకు తెలిసి బయట చూడడానికి. ఇంకా వచ్చేసి ఇక్కడ కేక్ కార్ ఉంది. బేస్ వచ్చేసి స్వీపింగ్ మెషిన్ తోటి తయారు చేసామని పెట్టారు. ఇక్కడ చూడొచ్చు ఇది ఒక డిఫరెంట్ జ్యువెలరీ కార్ అంట. ఇది 3 వీలర్స్ది. చిన్న ఒక శాంపుల్ కూడా పెట్టారు అక్కడ. ఒక సైకిల్ మూడు సైకిల్ ఒకటి ఉంది. ఇక్కడ చిన్న చిన్న సైకిల్ చూడొచ్చు, చాలా చిన్న సైకిల్ కూడా ఉంది. చిన్న మోటార్ సైకిల్ కూడా పెట్టారు. ఇక్కడ వచ్చేసి బ్రైడ్ కార్ అంట ఇక్కడ. నెక్స్ట్ కెమెరా కార్, నికాన్ F3 కెమెరా అంట. మోడల్ వచ్చేసి శాంపుల్ కార్ చూడొచ్చు అక్కడ. ఆ మోడల్ తీసుకొని వాళ్ళు ఆ విధంగా తయారు చేశారు. 3 వీల్స్ అనుకుంటున్నాను, ఫ్రంట్ 1 వీలు, బ్యాక్ 2 వీల్స్. ఇక్కడ వచ్చేసి షూ కార్, ఇది సింగిల్ సీటర్ సూట్ కేస్ కార్ అంట. అది 4 వీల్స్ ఉన్నాయని అన్నారు. ఇది వచ్చేసి బ్లూ కలర్ ఎల్లోది కప్ అండ్ సాసర్ కార్ అంట. 4 వీలర్స్ వాడారు, సింగిల్ సీటర్ మాత్రమే, ఇంజన్ 60cc. లోపల చూడొచ్చు కూర్చోడానికి ఏ విధంగా ఉందో. ఇదండి మొత్తానికి 5th సెక్షన్ అయిపోయింది. ఇక్కడ ఒక ట్రైన్ ఇంజన్ ఒకటి పెట్టారు డెమో కోసం. ఇక్కడ నుండి 6th సెక్షన్ స్టార్ట్ అయింది ఇక్కడ నుండి. సో ఫస్ట్ చూడొచ్చు మారుతి కార్ని 2 సీటర్ లాగా తయారు చేసి పెట్టారు ఇక్కడ. 2 మంత్స్ టైం పట్టిందని చెప్పి చూపిస్తున్నారు అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ కార్, ఇది ఒకటి మోటార్ హోమ్ అంట. ఇది లోపల చిన్న రూమ్ లాగా ఉన్నట్టుంది, మొత్తం రూమ్ లాగా పెట్టినట్టు ఒక వ్యాన్ చూపిస్తున్నారు. ఆ తర్వాత ఇది వచ్చేసి అంబాసిడర్, ఇది పాత మోడల్ కార్. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ కార్, ఇది బిల్లీస్ 1937 ఇసుజు ఇంజన్ అంట వాడింది దాంట్లో. ఇక్కడ ఒక డిఫరెంట్ కార్ ఉంది ఇక్కడ.
ఇక్కడ అన్ని వింటేజ్ కార్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా మటుకు ట్రాక్స్ జీప్ మోడల్ 1996 ఫోర్ సీటర్ అంటే వచ్చేసింది. హోల్సేల్ మోడల్ 1950 ఇంజన్ బిఎంసి వైట్ కార్ వచ్చేసింది. తర్వాత ట్రైన్ ఒకటి చూడొచ్చు మనం ఇంజన్. దాన్ని ఒక గూడ్స్ లాగా అవన్నీ క్యారియర్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూర్చోడానికి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక డిఫరెంట్ వింటేజ్ కార్ ఉంది. ఇక్కడ వింటేజ్ జీప్స్ రోల్స్ రాయ్స్ కంపెనీ అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఇంజన్ వచ్చేసి ఫియట్ 1100 సీసీ వాడేది. ఈ కార్ నేమ్ వచ్చేసి మనకు రన్ అబౌట్ కార్ అని ఉంది. 1000 సీసీ స్పీడ్ వచ్చేసి 100 కిలోమీటర్స్ పర్ అవర్ అంట. ఇక్కడ ఒక గ్రీన్ వింటేజ్ కార్ చూడొచ్చు. హిందుస్థాన్ 10 మోడల్ ఇయర్ 1947. ఇక్కడ కార్ వచ్చేసి లోటస్ క్యారియట్ కార్ అని ఉంది. మొత్తం లోటస్ ఫ్లవర్తో డెకరేట్ చేసి డెకరేషన్ లాగా ఉండి కింద వీల్స్ ఉండి కార్ ఉందన్నమాట. అక్కడ స్టీరింగ్ కూడా చూడొచ్చు మనము మధ్యలో. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కారు, స్వాన్ లాగా ఉంది. ఇక్కడ కార్స్ డిఫరెంట్ వింటేజ్ కార్స్ ఉన్నాయి, పాతవి. ఇది చూస్తే అంబాసిడర్ మోడల్ లాగా ఉంది, బ్లూ వైట్ది. ఇది వచ్చేసి మారిస్ మైనర్ అంటుంది. ఈ కార్ పేరు, వైట్ కార్ పేరు వచ్చేసి సూపర్ 10 స్టాండర్డ్ మోడల్ 1962 అంట. నెక్స్ట్ చూడొచ్చు బ్లాక్ కార్ టోపోలినో 2 సీటర్ మారుతి ఇంజిన్ అంట. ఇక్కడ కూడా సుధా కార్స్ ఉంది కదా, ఇక్కడ ఒకటి బాల్, అది బాల్ కార్. పాతకాలం రిక్షా ఒకటి పెట్టారు అక్కడ. ఇలాంటివన్నీ చిన్నప్పుడు చూస్తుండే ఇలాంటివన్నీ, ఈ రిక్షాలు అన్ని. ఇక్కడ కూడా ఒక సైకిల్ చూడొచ్చు ఎంత పెద్ద ఉందో. సైకిల్ ఆ పైన కూర్చొని తొక్కడానికి ఉందన్నమాట. ఇక్కడ ఒక టేబుల్ వచ్చేసి ఉంది. ఈ స్వాన్ కార్ ఉంది కదా, దాని డీటెయిల్స్ అన్నమాట ఇవి. ఇది వచ్చేసి లోటస్ కార్ డీటెయిల్స్. 75th బర్త్డే సెలబ్రేషన్గా భగవాన్ శ్రీ సాయి సత్య బాబా అంట. ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఒకటి డెమ్ పెట్టారు. ఇక్కడ అన్ని పాత కార్లు ఉన్నాయి, అన్ని వింటేజ్ కార్స్ అన్ని. ఇక్కడ వచ్చేసి 3D వాల్ హ్యాంగింగ్స్ పెట్టేది. ఇక్కడ ఈ ఫర్ సేల్ అని పెట్టారు అనమాట, కొనుక్కోవచ్చు అని పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ మోడల్ కార్స్ ఉన్నాయి. ఇక్కడ 3D కార్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాంటీన్ ఉండే, క్యాంటీన్ పక్కన చూస్తే ఇక్కడ ఇలాంటి ఒక షోకేస్ ఒకటి స్కూటర్ పెట్టారు. ఇక్కడ దానికి స్టాల్ లాగా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఒక సిట్టింగ్ లాగా ఒకటి డెకరేట్ తయారు చేశారు. ఆ చిన్నోడికి కార్లన్నా బైక్స్ అన్నా చాలా ఇష్టము, సో అందులో కూర్చునేదాకా వదిలిపెట్టలేదు అసలు. ఆ కార్ మోడల్లో కూర్చొని ఆడుతూ ఉన్నాడు. సో ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇవన్నీ నైట్ అయ్యింది, ఇంకా అప్పటికి ఈవినింగ్ వెళ్ళాము. అదంత కూర్చొని అన్నీ ఆడుకుంటూ ఉన్నాడు చిన్నోడు మావాడు. ఆ తర్వాత ఎగ్జిట్ అయిన తర్వాత బయట చూడొచ్చు నైట్ పూట. ఇదే అండి సుధా కార్స్ మ్యూజియం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందు మరలా కలుద్దాము. థ్యాంక్స్.